హలో గైస్, వెల్కమ్ టు మూవీ స్పెక్టర్. ఈరోజు జపాన్ మూవీ చూశాను. మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక పెద్ద జ్యువెలరీ షాప్లో 200 కోట్ల రూపాయల జ్యువెలరీ దొంగతనం జరుగుతుంది. పోలీసులందరూ ఆ దొంగతనం మన జపాన్ అలియాస్ కార్తీయే చేశాడని తన వెనక పడతారు. ఇంతకీ ఆ దొంగతనం కార్తీయే చేశాడా, పోలీసులు కార్తీని పట్టుకున్నారా లేదా, అసలు కార్తీకి జపాన్ అనే పేరు ఎలా వచ్చింది, ఇవన్నీ మూవీలో చూడాలి. రైటర్ డైరెక్టర్ అయిన రాజు మురుగన్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. మూవీ మంచి సీన్తోనే స్టార్ట్ అయినా తర్వాత స్లోగా అనింట్రెస్టింగ్గా మారిపోతుంది. ఎందుకంటే సీన్ ప్రొసీడింగ్స్ ల్యాగింగ్గా ఉండడం, అలాగే స్క్రీన్ ప్లే కూడా ఫ్లాట్గా ఎంగేజింగ్గా లేకపోవడంతో బోరింగ్గా ఉంది. మూవీ క్రైమ్ కామెడీ జానర్లో వచ్చినా కామెడీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అలాగే మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నా ఎవరి క్యారెక్టర్ కూడా కనెక్ట్ అవ్వలేదు. రైటింగ్ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారని చెప్పాలి. మూవీలో డాక్టర్ హీరోకి ఒక డిసీజ్ వచ్చిందని చెప్తాడు. అసలు ఆ సీన్ ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలియాలి, ఎందుకంటే దానివల్ల స్టోరీలో ఎలాంటి చేంజు ఉండదు, అలాగే తర్వాత అసలు దాని గురించి పెద్దగా డిస్కషన్ కూడా ఉండదు. ఇలాంటి ఫ్లాస్ చాలా ఉన్నాయి మూవీలో. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే కార్తీ వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. లుక్స్ కానీ డైలాగ్ మాడ్యులేషన్ కానీ డిఫరెంట్గా ఉన్నాయి మూవీలో. ఇక హీరోయిన్ అను ఎమ్మాన్యుయల్ హార్డ్లీ ఒక 10 to 15 minutes కనిపిస్తుంది. ఈ మధ్య తమిళ్ మూవీస్లో బిజీ అయిపోయిన మన సునీల్కి ఈ మూవీలో కూడా ఒక మంచి రోల్ పడింది. ఇక టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుకుంటే రవివర్మన్ సినిమాటోగ్రఫీ బాగుంది, జీవి ప్రకాష్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ జస్ట్ యావరేజ్గా ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇంపాక్ట్ఫుల్గా లేదు. ఎడిటింగ్ వర్క్ ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది, అన్నెసరీ సీన్స్ని ట్రిమ్ చేసుంటే ఇంకొంచెం బాగుండేది. ఇక మూవీలో విఎఫ్ఎక్స్ వర్క్ అయితే వరస్ట్గా ఉంది. మూవీలో ప్లస్లు అయితే కార్తీ పర్ఫార్మెన్స్, సినిమాటోగ్రఫీ. మైనస్లు అయితే స్టోరీ, స్క్రీన్ ప్లే, సాంగ్స్ అండ్ మ్యూజిక్. ఓవరాల్గా మూవీ నాకైతే బిలో యావరేజ్గా అనిపించింది. మూవీకి జపాన్ అని టైటిల్ పెట్టి చైనా సరుకు దింపారు. మీరు కార్తీ ఫ్యాన్ అయితే ఓన్లీ కార్తీని చూడడానికి వెళ్తామంటే మీ ఇష్టం. సో దట్స్ ఇట్ గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి.